హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఈ వెన్ను నొప్పి అనే సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని లో బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు కదా. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు అంటున్నారు ప్రజెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లలిత్ మోహన్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మలక్పేట్ నుంచి. సో బ్యాక్ పెయిన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు సార్ కామన్ అయిపోయింది? ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. సో అడల్ట్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు మారుతున్నాయి, బట్ పిల్లల్లోనూ అలాగే ఈరోజు మనం ఎల్డర్లీ పెద్దవాళ్ళు వయసులో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అలాగే పిల్లలకి ఎందుకు వస్తుందో చెప్పండి. లో బ్యాక్ పెయిన్ అంటే నేను వీపులో నొప్పి అన్నమాట. ఇది అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. అక్యూట్ పెయిన్ అంటే చాలా మాటకి దెబ్బ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందన్నమాట. మోస్ట్ కామన్లీ మనం మాట్లాడేది క్రానిక్ లో బ్యాక్ పెయిన్, అంటే చాలా దినాల వారాల నుంచి సంవత్సరాల నుంచి ఉంటుంది అన్నమాట. ఇది మనం ఒక 3 కేటగిరీ డివైడ్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు ఎందుకు వస్తుంది, మధ్య తరగతి వాళ్ళకి ఎందుకు వస్తుంది, వయసు అయిన వాళ్ళకి ఎందుకు వస్తుంది. ఈ మధ్య చాలామంది నా దగ్గర ఓపీడీలో పిల్లలు చాలామంది వస్తున్నారు బ్యాక్ పెయిన్, పేరెంట్స్ వరీడ్ అయిపోతారు అన్నమాట. సో ఈ 95% ఆఫ్ ది పేషెంట్ ఈ బ్యాక్ పెయిన్ పిల్లలకి ఏంటంటే అబ్నార్మల్ పోస్చర్ వలన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హెవీ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ తీసుకొని 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఎక్కాల్సి వస్తుంది. పేషెంట్స్ ఆఫ్ స్కూల్స్ ఆర్ 3rd ఫ్లోర్. సో దీస్ పీపుల్ కి ఇట్స్ వెరీ యూనో వ్యాలిడ్, వాళ్ళకి అంత మోసుకొని అంత దూరం ఉంటే వస్తారు అనమాట. సెకండ్ కాజ్ పిల్లలు ఈ మధ్య దే ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్. సో వాళ్ళు పట్టుకుంటారు, 5 నిమిషాలు చక్కగా కూర్చుంటే దాని తర్వాత అబ్నార్మల్ పోస్చర్లో కూర్చుంటారు అనమాట. సో వాళ్ళకి షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కామన్ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ వెరీ కామన్. బట్ అట్ ద సేమ్ టైమ్ షుడ్ నాట్ నెగ్లెక్ట్ బ్యాక్ పెయిన్ అంటే ఒక్కసారి చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు వస్తుంది, కాళ్ళకు ప్రాబ్లం వస్తుందంటే దెర్ ఈస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ బ్యాక్ పెయిన్. లైక్ ట్యూబర్క్లోసిస్ చాలా కామన్ ఉంటుంది అనమాట అడల్ట్స్ పేషెంట్స్లో. సో అది జాగ్రత్తగా పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఓకే. ఈ మధ్యవర్తక అనే ద వర్కింగ్ క్లాస్ పేషెంట్స్కి బ్యాక్ పెయిన్ ఇస్ మోస్ట్ కామన్లీ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్, వాట్ వీ కాల్ ఇట్ ప్రొఫెషనల్ హజార్డ్ అని చెప్తాం మనం. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు పాపం, వాళ్ళు 8-10 hours సేమ్ పొజిషన్. సో బాడీ ఈజ్ నాట్ బాడీ ఏంటంటే మనకు ద హ్యూమన్ బాడీ ఇస్ మేడ్ టు మూవ్ అరౌండ్, నాట్ ఫర్ సిట్టింగ్ ఫర్ 10-12 hours. వాళ్ళకి ఏం చేయాలంటే నేను చెప్పింది ఒక్కటే, చాలా జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ 1, ఎవ్రీ 1 అవర్ గెట్ అప్, అట్లీస్ట్ మార్క్ చేయకపోయినా అక్కడ స్టేజ్లోనే అక్కడ ప్లేస్లో నిలబడి కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బ్యాక్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ అంటారు ఫార్వర్డ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఎవ్రీ 1/2 hour to 1 hour యూ హ్యావ్ టు డూ సమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. సెకండ్, చాలామంది చూస్తారంటే దేర్ ఈస్ సమ్ ప్రోటోకాల్స్ హౌ టు సిట్ ఆన్ ఏ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్. మనం ఏంటంటే టేబుల్కి దగ్గర కూర్చోవాలన్నమాట, చైర్ని పుల్ చేసుకోవాలా, బ్యాక్ని స్ట్రేట్ పెట్టుకోవాలా, ఇఫ్ రిక్వెస్ట్ సపోర్ట్ పెట్టుకోవాలా, ఎల్బోస్ టేబుల్ మీద ఉండాలా, ఓకే, అండ్ యువర్ స్క్రీన్ షుడ్ బి అట్ యువర్ ఐ లెవెల్. సో దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్ విచ్ ఇస్ మిస్డ్. మనం ఏం చేస్తాం, మరి కంఫర్ట్ కోసం ఇట్లా కూర్చుంటాం, యూ గెట్ ఎ బ్యాక్ పెయిన్. సో యూ హ్యావ్ టు స్ట్రెయిటన్ యువర్ యూనో పోస్చర్, అప్పుడు ఎక్కువసేపు కూర్చోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో అడల్ట్స్ చూసాము పిల్లలకి ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము, బట్ వయసు పైబడ్డ వాళ్ళకి వచ్చే బ్యాక్ పెయిన్ ఏంటి? ఏజ్ ఉన్న పేషెంట్ వాళ్ళకి చాలా మందికి ఆఫ్టర్ 40 ఇయర్స్ ఇన్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అబౌట్ 60 ఇయర్స్ మన బోన్ క్వాలిటీ ఉంది కదా, యూనో దట్ విల్ గెట్ యూనో డిక్రీస్, వాట్ వీ కాల్ ఇస్ ఆస్టోపోరోసిస్, ఆస్టోపెనియా. సో వీళ్ళు ఏకైతే కాస్త వెన్నుపూసలు వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట, రైట్. సో దే గెట్ మైక్రో ఫ్రాక్చర్స్ స్టార్టింగ్ స్టేజ్లో. ఏంటంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ మనకు ఎక్స్రేలో కనబడదు అనమాట, కానీ మైక్రో అవుతూ ఉంటుంది. దానికి హ్యావ్ క్రోనిక్ బ్యాక్ పెయిన్. వీళ్ళు ఇటువంటి పేషెంట్స్ సడన్ గా కూర్చున్నాం అనుకోండి, టక్ మనీ విల్ హ్యావ్ ఎ వర్టిబ్రల్ ఫ్రాక్చర్, కంప్రెషన్, వెజ్ కంప్రెషన్ అనమాట. మేజర్ ఫ్రాక్చర్ కాకుండా ఇట్లా ఒత్తుకుపోయాయి అనమాట. మనం సున్నం ఇట్లా కట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఒత్తుకోకపోతే వెజ్జింగ్ అంట ఇట్లా. సో వీళ్ళకి బ్యాక్ పెయిన్ అందుకోసం వస్తుంది అనమాట, వితౌట్ ఎనీ ఫాల్ ఆల్సో దే గెట్ ఏ బ్యాక్ పెయిన్. ఓకే. ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ మంది ఇది ఎక్స్పీరియన్స్ అవుతారు కదా సార్? దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్స్. ఎస్, ఇన్ ప్రెగ్నెన్సీ వాట్ హ్యాపెన్స్, దేర్ ఈస్ ఎ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్, రైట్. ప్రెగ్నెన్సీ వెయిట్ ఉంటుంది. సో మన స్పైన్ ఈస్ మెంట్ ఫర్ ఏ స్టాండింగ్ పొజిషన్, ప్రెగ్నెంట్ అంటే హెవీ వెయిట్ ఉంటారు అనమాట. సో దేర్ ఇస్ అ స్ట్రెయిన్ ఆన్ ద బ్యాక్. సో ఫర్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ జెంటిల్ బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ దే హ్యావ్ టు గో ఫర్ అగ్రెసివ్ బ్యాక్ ఫిజియోథెరపీ అండ్ దే విల్ బి రిలీవ్డ్ ఆన్ ద బ్యాక్ పెయిన్. చాలా మంది ఏం చేస్తారంటే ఆ స్పైనల్ ఇంజెక్షన్స్ దాని వల్ల నొప్పించిందని అనుకుంటారు, కానీ టు సమ్ ఎలిమెంట్ ఇట్ ఈస్ ట్రూ, బట్ నాట్ ఫర్ ఎవ్రీ విచ్ అండ్ ఎవ్రీబడి. మోస్ట్ ఆఫ్ దిస్ పేషెంట్స్ బికాస్ ఆఫ్
మన 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 సొసైటీలో ఏంటంటే డెలివరీ కాగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, పని చేయనియరు, పనుకోబెడతారు, ఎక్కువసేపు పనుకొని పనికి ఏంటంటే స్టిఫ్ బ్యాక్ అయిపోతుంది, యూ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్. సో వాస్ ఐ సజెస్ట్ దే షుడ్ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్. సో కమింగ్ టు అదే సార్, మనం మాట్లాడుకుంటున్నాం కదా పెద్దవాళ్ళు, వయసు పడిన వాళ్ళకి ఎలాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాం మనం? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మ్యామ్, వీళ్ళకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దే ఆర్ వెరీ హై రిస్క్ ఇండివిజువల్స్ అన్నమాట ఫర్ ఫ్రాక్చర్స్. యూజువల్లీ ఎల్డీ పేషెంట్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటూ వెరీ కామన్లీ సీజ్ ఇన్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్, రైట్? సెకండ్ డిస్టల్ ఏడీస్ ఫ్రాక్చర్ అనమాట, ఇక్కడ చిన్న పడంగానే ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోతారు, పోలీస్ ఫ్రాక్చర్ అంటారు. థర్డ్ వెరీ కామన్ ఇస్ ఫ్రాక్చర్ హిప్ ఫ్రాక్చర్స్ అయితే చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అండ్ హ్యూమరస్ గార్డ్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఏం చేయాలంటే మనం చిన్న ఫ్రాక్చర్ చాలామంది ఈ ఫ్రాక్చర్స్ వచ్చింది అనుకోండి, నేను ఏమన్నా అవుతుంది ఫ్రాక్చర్, యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మనకు బీఎండబ్ల్యూ ఉంటుంది అనమాట, బోన్ మినరల్ డెన్సిటీ మీటర్, లంబార్ స్పైన్ కానీ హిప్ కానీ చూస్తాం వాట్ ఇట్ ఈస్. బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ ప్లాన్ అవర్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాన్. సో వీళ్ళకి కాల్షియం టాబ్లెట్స్తో పాటు వీ షుడ్ గివ్ సమ్ హార్మోన్స్ లైక్ క్యాల్సిటోనిన్ ఉంటుంది, టెరిపారాథైరాయిడ్ అనాలాగ్ ఉంటారు, అండ్ ఆల్సో సమ్ డిజీజ్ వీ హ్యావ్ సమ్ ఇమ్యూనోథెరపీ యాజ్ వెల్, రైట్? సో దిస్ విల్ స్ట్రెంగ్ ద బోన్. సో విచ్ వన్ గెట్స్ విచ్ బేస్డ్ ఆన్ ద బిఎండీ విల్ టెల్. ఇట్స్ వెరీ సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటే వీ హావ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే అది ఒక టెస్ట్ అన్నమాట, ఒక రేంజ్ వాళ్ళకి ఎంత రేంజ్ లో ఉందో కూడా మనకు తెలుస్తుంది, ఆ రేంజ్ బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ కిడ్స్కి ఎందుకు వస్తున్నాయి, పెద్దవాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మనం ఏం చేయాలి, మన హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.